హాయ్ అండి, ఈరోజు ఈ చిన్న చిట్కాతో మీ ఇత్తడి రాగి పాత్రలన్నీ ఈజీగా శుభ్రమవుతాయి. తోమకుండానే చూడండి, ఇక్కడ ఉన్న పాత్రలు అయితే ఎంత నల్లగా ఉన్నాయో, ఇవి అటక మీద నుంచి తీసినాయండి. చాలా పాతవి, చాలా నల్లగా అయిపోయాయి. ఇదైతే పర్టికులర్గా మీరు గుర్తు పెట్టుకోండి, ఇది ఎలా అయింది, ఎంతలా మార్పు వచ్చింది. తోమకుండానే నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఇవన్నీ క్లీన్గా, ఇవన్నీ క్లీన్ చేయటం అనేది మనకు చాలా ఈజీ. ఈ కుక్కర్ ఒకటి మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కుక్కర్లో వీటన్నిటిని వేసుకోవాలండి. ఫస్ట్ ఒక మనకి ఎన్ని పాత్రలు ఉంటే దాని సైజ్ ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని దాంట్లో ఈ పాత్రలన్నీ వేసుకొని వాటర్ పోసుకోవాలండి. అయితే మనం ఎప్పుడైతే ఈ గిన్నెలు వేస్తామో ఆ గిన్నెలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇంకా కొంచెం పెద్ద పాత్రలు కూడా మనము దీంట్లో వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా అవి మునిగే వరకు మనం వాటర్ అయితే పోసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇత్తడి రాగి ఇవి మనం అంటే వాడుతూ ఉంటే అవి షైనింగ్ వస్తూ ఉంటాయి. సో ఇవి చాలా పాతవి కాబట్టి కొంచెం అంటే చింతపండు యాడ్ చేసుకోవాలి. కొంచెం చింతపండు ఎక్కువ యాడ్ చేశానండి, ఇది మనకి మామూలుగా పురుగు బట్టి ఉంటుంది కదా, అలాంటి చింతపండుని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. పాతది మనం యూజ్ చేయంది కూడా. సో దాన్ని స్టవ్ మీద ఒక 3 విజిల్లకు పెట్టాలండి. విజిల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఒకసారి చూడండి అసలు ఎంత తేడా వచ్చాయి. అసలు పాత్రలు అయితే చూస్తున్నారు కదా, మీరు ఒకసారి బ్యాక్కి వెళ్ళి కూడా చూడొచ్చు ఎంత కలర్ అనేది ఎంత డిఫరెంట్ అయిపోయిందో, ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. దీన్ని ఒక్కసారి మనం స్క్రబ్బర్ పెట్టి సోప్ పెట్టి ఇలా ఇలా అనుకున్నామంటే సరిపోతుంది, ఇంకా క్లీన్గా సూపర్గా తయారవుతాయి. సో చూడండి, దీన్ని నేను మీకు గుర్తుపెట్టుకోమన్నాను. చూసారా అది ఎంత నల్లగా ఉండింది, నిజం చెప్తున్నా నేను అది ఇత్తడిది అనుకున్నానండి. దీంట్లో వేసాక అది రాగి దానిలాగా తేలింది బయటికి. నేను ఇత్తడిదే బాగా నల్లగా అయిపోయింది అనుకున్నాను యాక్చువల్గా. చూడండి గంట ఎంత నల్లగా ఉండిందో కదా. సో చాలా నీట్గా అయిపోయింది, ఇంకా ఏం లేవండి దీంట్లో. జస్ట్ చింతపండు వాటర్ వేసి ఒక 3 విజిల్లు లాగిస్తే సరిపోయింది. ఒకవేళ ఇంకా మనకి ఏదైనా మరకలు ఉన్నాయి పోలేదు అనిపిస్తే మటుకు మన స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని కాస్త ఇలా ఇలా అంటే సరిపోతుంది. దాంట్లో ఉన్న చింతపండును తీసుకొని బాగా నల్లగా కొన్ని మరకలు ఉంటాయండి, అవి పోవు పాతవి. సో ఈ స్టీల్ స్క్రబ్బర్తో పోతాయి అన్నమాట. సో వెండి వాటి మీద మాత్రం ఈ ప్రయోగం చేయొద్దండి, ఇత్తడి రాగి పాత్రలు మాత్రమే ఇట్లా క్లీన్ అవుతాయి. సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా క్లీన్ అయిందో. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్.